हेलो वेलकम टू माय क्रिएटिव कृति फूड ఈ రోజు మనం చిక్కుడుగాయ గింజల వెజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా హెల్తీ అయిన శాండ్విచ్ ఇది, ఎవరైనా హ్యాపీగా తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే ముందుగా మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఓకే ఇది పన్నీర్ అండి, దీన్ని తురిమేసి పక్క పెట్టేశాను. నెక్స్ట్ ఇది చిక్కుడుగాయ గింజలండి, ఇవి కొద్దిగా ఉడకబెట్టేసి పెట్టేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేయండి. అండ్ క్యారెట్ తురిమేసుకున్నాను. అండ్ స్వీట్ పొటాటో ఇంది, ఇది కొంచెం ఉడకబెట్టేసి పక్క పెట్టేసేయండి. తురిమేసేయండి, తురిమేసి పక్క పెట్టేసుకోండి. అండ్ ఇది పొటాటో అండి, ఇది కూడా కొద్దిగా ఉడకబెట్టేసుకొని తురిమేసుకోండి. అన్ని మంచి ఐటమ్సే కదండి, చాలా ఎనర్జీ ఐటమ్స్ కూడా. సో ఫస్ట్ మనం గింజల్ని మిక్సీ బౌల్లో వేసేసి మిక్సీ పట్టేసి పక్క పెట్టేద్దాం. ఓకే నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేద్దాము. దీంట్లో పన్నీర్ని ఇలా తురిమేసిన దాన్ని కొంచెం పచ్చిగా వేసే బదులు, కొంతమంది తినరు కదండి టేస్ట్, సో దానికోసం అనేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేసేసుకోండి, బాగుంటుంది. ఓకే ఈ విధంగా ఒక 1 మినిట్ దీన్ని ఫ్రై చేయండి. తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టేసాం కదండి, ఈ మిశ్రమం చిక్కుడుగాయ గింజలు కూడా ఈ పొడి కూడా ఇందులో వేసేసి కలిపేసుకోండి. ఏదో కొద్ది అలా అలా ఫ్రై చేసి చేయనట్టుగా అలా వేసేసాను. ఓకే దీంట్లో ఉప్పు, కారం, ధనియా పౌడర్ అవన్నీ వేసానండి. సో అది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు సాల్ట్ స్వీట్ పొటాటోలో ఉంటుంది, అట్ ద సేమ్ టైం పొటాటోలో కూడా ఉంటుంది. సో అందుకని మనకు సరిపడా ఎంత సరిపోతుంది అనుకుంటే అంతే వేసేసుకోండి. దీన్ని అంతా ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఓకే చూడండి, ఇది తీసుకున్నాం కదా. తర్వాత దీంట్లో స్వీట్ పొటాటో వేసాను, తురిమేసుకున్నదే. ఓకే తర్వాత 1 కప్ క్యారెట్ వేసాను. ఓకే నెక్స్ట్ ఇది బంగాళదుంప కూడా వేసానండి. ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోండి. కావాలంటే మీకు దీంట్లో బటానీ వేసుకోండి, స్వీట్ కార్న్ వేసుకోండి, మీ ఆప్షన్ అండి. మీకు వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు, అండ్ క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అండి. అది కూడా కొంచెం ఉడకబెట్టేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఒక ప్యాన్ పెట్టేశాను, అది పక్క పెట్టేసి దీంట్లో బ్రెడ్ కొంచెం రోస్టర్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, కానీ ఈ శాండ్విచ్ చేసేటప్పుడు పిల్లల్ని పక్కన ఉంచకండి, ఎందుకంటే మనం అలాంటి ఐటమ్స్ గింజలు ఇవన్నీ వేస్తున్నామంటే అసలు తినరు, తెలిస్తే తినరు, తెలియకుండా పెట్టేసేయండి. అంత రెడీ అయిపోయాక తీసుకొచ్చి వేసేసేయండి, హ్యాపీగా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్స్ రోస్ట్ చేసేస్తాను. అందులో ఇంకా ఇందులో వేసే ఐటమ్స్ కూడా అన్నీ హెల్దీ ఐటమ్సే కదండి, మనకి వేస్టేజ్ ఏం లేదు. చాలామంది పిల్లలు అయినా పెద్దలైనా కొంచెం గింజలు ఇష్టపడరు, సో దానికోసమే నేను ఇలా వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. నిజంగా శాండ్విచ్ కూడా ఇలా చేయొచ్చు అనేసి కొంచెం ట్రై చేశాను. ఓకే సూపర్ అనిపించింది, అందుకే ఇలా మీకు కూడా చెప్పేస్తున్నాను. హ్యాపీగా మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా, ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 2 సైడ్స్ ఇలా రోస్ట్ చేసేసుకొని ఇంకా తీసేద్దామండి. ఓకే చాలిక ఈ విధంగా చాలు, ఇలా అన్నీ 1 బై 1 చేసేసి పక్క పెట్టేసుకుందాం. ఓకే నేను చూడు ఇలా అన్నీ చేసేసానండి, నాకు ఎన్నైతే కావాలో అన్ని ప్రిపేర్ చేసి పక్క పెట్టేసుకున్నాను. అండ్ 1 బై 1 ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని దీనిపైన కొంచెం లైట్గా అండి జామ్ పెడుతున్నాను. ఓకే ఇలా లైట్గా జామ్ పెట్టేస్తే సరిపోతుంది, అంటే కొంచెం స్వీట్గా ఉంటుంది అండ్ కొంచెం కారంగా టేస్ట్ బాగుంటుందండి. ఓకే ఇలా అన్నిటికీ అప్లై చేసేసేయండి. దానిపైన ఆనియన్స్ ఇలా కట్ చేసి ఆనియన్స్ ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన చీజ్ వేస్తున్నాను చూడండి, 1/2 తీసుకున్నాను, 1/2 చీజ్ వేసేసాను.
ఓకేనా? చాలా టేస్ట్గా ఉందండి ఇలా వేసుకుంటే కూడా. ఓకే, దీనిపైన అండి మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా ముద్దలా చేసేసుకోండి. ఓకే, ఆల్రెడీ మనకు పొటాటో ఉంటుంది కాబట్టి ముద్దలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా రౌండ్గా చేసి ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేద్దాం చూడండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి దాంట్లోకి ఇలా పెట్టేసేయండి. ఓకే, మొత్తం ఈక్వల్గా అన్ని మూలలు వచ్చేటట్టుగా అట్లా వేసేసుకోండి. ఓకే, దీనిపైన ఇప్పుడు టమాటో సాస్ అండి. పిల్లలకి ఎక్కువగా ఇష్టమైనది ఇవే కదండి, చీజ్, టమాటో సాస్ ఇలాంటివి. అవి ఉంటే ఇంకా ఏ టేస్ట్ అయినా తినేస్తారు, అందుకే టమాటో సాస్ వేసాను. ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, అండ్ దీనిపైన మళ్ళీ ఆనియన్ పెడుతున్నాను చూడండి. మళ్ళీ కింద ఎలా పెట్టేసామో సేమ్ అలాగే పెట్టేసుకోవాలి. ఇలా ఆనియన్స్ పెట్టేసుకొని మళ్ళీ దీనిపైన ఇంకొక ఆఫ్ ఉంటుంది కదండి చీజ్, సో అది కూడా దీనిపైన ఇలా పెట్టేసి దీనిపైనుంచి అండ్ బ్రెడ్ రోస్ట్ చేసుకుంది ఇలా పెట్టేసి కొంచెం స్ప్రెడ్ చేయండి, గట్టిగా అనేసేయండి, అనిపోతుంది. ఓకే, కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో అనిపోతుంది. ఇప్పుడు చిన్న దీన్ని చూడండి, లోపల మనం ఏమేం కలిపి పెట్టామో కూడా వాళ్ళకి తెలీదు. దీన్ని సరింబోలో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా చేసినాయి కదా, ఇలా ఆఫ్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసేయండి. హ్యాపీగా అంటే హ్యాపీగా తినేస్తారు. అండ్ ఇది టమాటో సాస్తో, మనకు టమాటో సాస్ కూడా అవసరం లేదు, ఆప్షనల్ అండి, వేస్తే వేయండి లేకపోతే లేదు. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.